సభాధ్యక్షులు నాతోటి మిత్రుడు ఉద్యమకారుడు డిసిసి ములుగు అధ్యక్షులు కుమార్ గారికి సీతక్క అనగానే గుర్తుపట్టని తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అందరూ గిరిజనులు గుర్తుపడతారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మి సహసమే ఊపిరిగా సమాజానికి సవాల్ చేస్తూ ముందు అడుగు వేస్తున్న నా చెల్లె సీతక్క గారికి కేంద్ర మంత్రి వర్యులైన బాలరామ్ అన్న గారికి ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటుంది మా ఇందిరా చెల్లె గారికి మరియు రమణి రెడ్డి టీపీసీ వేదికపై ఉన్న మా డాక్టర్ గారు చాలామంది ఉన్నారు నాకు లైవ్ ఉంది అక్కడ క్యాండిడేట్లు గుర్తుర్రు నాకెందుకు ఓటేయాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్కు ఎందుకు ఓటేయవద్దు భారతీయ జనతా పార్టీని ఎందుకు తిరస్కరించాలి ఇండిపెండెంట్లు వేరే పార్టీ డబ్బులతోటి ప్రచారం చేస్తున్న వారికి ఎందుకు ఓటేయవద్దనే నాలుగు అంశాలు పది నిమిషాలలో ముగిస్తారు రోజు కాంగ్రెస్ పార్టీ సీతక్క అన్నట్లు బీజేపీ వాళ్ళు చెప్తారు డెబ్బై సంవత్సరాలలో ఏం చేసిందని కాంగ్రెస్ పార్టీకి తెలియనోడు డెబ్బై సంవత్సరాలు అంటాడు కానీ నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉందా మా ఇందిరా చెప్పినట్లు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలంటే ఆ రోజు మేము ఇద్దరం ఉద్యమకారులం ఇక్కడ ఏదో తాండా గాలిపోతే బద్య తాండ గాలిపోతే నేను అయినా మరియు ఆ రోజు ఉద్యమ నాయకుడు కేసీఆర్ అందరం కలిసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడనే ఎక్కడనో గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకొని ఆ రోజు అనేక అంశాలపై ఆయన మాట్లాడిండు రోజు పన్నెండు వందల మంది ఎందుకు చనిపోయి ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఎందుకు ఇచ్చింది అనే అంశం పైన నేను మాట్లాడతాను పన్నెండు వందల మంది చనిపోతే శ్రీమతి సోనియా గాంధీ ఆలోచన చేసి ఒక దళిత ముఖ్యమంత్రి అంటుండు ఈ పిల్లలు తావడానికి కారణం ఏదో జరుగుతుంది అందుగురించే తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజలు పరిపాలించే తెలంగాణ అని ఆ తల్లి ఇచ్చింది దళిత ముఖ్యమంత్రి కాలేదు దళిత ముఖ్యమంత్రి కాకపోయిన తర్వాత మరియు ఇంకోసారి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగితే ఒక దళితునికి ఎల్పీ లీడర్ చేసింది కాంగ్రెస్ పార్టీ అది గిట్ట నేను దళితునికి నా ముంగట ప్రతిపక్ష హోదా గుర్తుంటాడా అని ఓర్వక కన్ను ఎర్ర చేసుకొని మా ఎమ్మెల్యేలను పన్నెండు మందిని ములుగు బజార్లో దున్నపోతులను కూడినట్లు కొని ఆ హోదా గిట్ట ఒక దళితుని తీసేయడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ మళ్ళీ ఆలోచన చేసి నాకు ఒక గిరిజన బిడ్డకు మరియు జనరల్ సీట్లో టికెట్ ఇవ్వడం పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇచ్చిన తర్వాత ఇది స్లోగన్కే పరిమితం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వరదల్లాలే మనము అనేక మీటింగ్లో స్లోగన్లు ఇస్తూ ఉంటాం ఇది స్లోగన్కే పరిమితం కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నాకు కనుక మీరు ఓటేస్తే సీతక్కకు ఓటేసినట్లుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎందుకు ఇచ్చింది ముఖ్యమంత్రి గారికి ఈయన ముఖ్యమంత్రి కావాలి ఈయన కొడుకు మంత్రి కావాలి ఈయన బిడ్డే ఎంపీ కావాలి ఇంకో అల్లుడు ఎంఎ మంత్రి కావాలి మందుబోసే ఇంకో ఇంకోడు రాజ్యసభ మెంబర్ కావాలని ఇయ్యలే ఎందుకు ఇచ్చింది ఆ రోజు తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ప్రజలు పరిపాలించుకునే తెలంగాణ కానీ ఆ తెలంగాణ ఎక్కడ పోయిందో కానీ కుటుంబ తెలంగాణ కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా మరోసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీరు తిరస్కరించాలనేది ఆమె ఇచ్చింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నా టీఆర్ఎస్కించి పల్లారాజేశ్వర్ రెడ్డి బీజేపీ కంచి ప్రేమేందర్ రెడ్డి కంచి ఇంకో రెడ్డి ఇట్లా చాలామంది ఇండిపెండెంట్ రెడ్డి ఇట్లా రాణి రుద్రమారెడ్డి చాలామంది పోటీ చేస్తున్నారు కానీ డాక్టర్ అన్నట్లు లక్ష ముప్పై వేల ఓట్లు గిరిజనులై ఉన్నాయి మీరు ఒక ఓటు ఇంకోళ్ళతోటి తీసుకొస్తే మన గెలుపుకి లాపలేరు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అనేక ఎలక్షన్లో చాలా డబ్బులు ఇచ్చారు మేము అదేటోళ్ళం డబ్బులు అవి మావే రేపు పల్లె రాజేశ్వర రెడ్డి మీకు కనుక డబ్బులు ఇస్తే డబ్బులు పదివేలు ఇస్తే ఇరవై వేలు తీసుకోండి కానీ ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిపియండి రెండవది అనేక విషయాలు మీరు మాట్లాడిర నేను ఆ జౌలికి బోధం మరి ఇవాళ నీకు ఇచ్చిన ఒక ఓటు ఒక స్లోగన్ ఉంటే కాదు రేపు అన్ని పార్టీలు కళ్ళు తెరిచే విధంగా ఇవాళ సోనియా గాంధీ రాజ్యసభలో ఎప్పుడు రిజర్వేషన్ ఉండదు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎక్కడ రిజర్వేషన్ ఉండదు కానీ శ్రీమతి సోనియా గాంధీ మొట్టమొదటిసారి ఈ దేశంలో ఒక గిరిజనుకి జనరల్ సీట్లో టికెట్ ఇచ్చిన ఘనత అది సోనియా గాంధీ ఇందిరాగాంధీకి సోనియా గాంధీకి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ ఇది స్లోగన్కే పరిమితం చేద్దామా లేకుంటే ఓట్ల రూపంగా మనము నిరూపించుకుందామా అనేది మీ ముందు ఉంది ఇవాళ గెలుస్తే రాములు నాయక్ గెలిచినట్లు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రవర్ణాల వారిలో దివ్య దరిద్ర దివ్య రేఖ కింద ఉన్నోళ్ళు గెలిచినట్లు అందు గురించే మీరు మీ అన్న పోటీ చేస్తే సర్పంచ్గా పోటీ చేస్తే ఒక కుటుంబం ఏ విధంగా తనలాడుతుందో ఆ విధంగా మీరు తనలాడండి నేను ఒక ఉద్యమకారునిగా నాకు ఇంకా రెండు సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవి ఉంటుండే ఇవాళ ఈ సత్యవతి రాఠోడు ఎక్కడ ఉంటుండేదో తెలియదు నేను ఆ పార్టీలో ఉంటే ఇవాళ మంత్రి పదవి నాకు ఉంటుండే అన్నీ వదిలేసి అన్నీ వదిలేసి నేను అంబేద్కర్ వాదిని సెల్ఫ్ రెస్పెక్టర్ అనేది ఒకటి ఉంటుంది మంచికి అందు గురించే ముఖం మీద అటు ఇసిరేసి ఆ పదవిని ఇక్కడ వచ్చిన తర్వాత నాకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవకాశం ఇచ్చింది ఇలా పల్లె రాజేశ్వరి పల్లె రాజేశ్వర రెడ్డికి ఎందుకు కోటేయాలి సారు కారు పదివేల ఒక వెయ్యి నూట పదహారు మీకు ఇచ్చిండనుకో కుమారస్వామి వల్ల సారు కారు పదివేల ఒక వెయ్యి నూట పదహారు సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు ఆరు సంవత్సరాలకు జరిగే ఎన్నికలు రెండు వేల ఒక వంద తొంభై రోజులు డివైడెడ్ బై టెన్ థౌజండ్ నీ ఒక ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నీ ఓటు నీ ఓటు ఎమ్మెల్యేని చేస్తుంది నీ ఒక ఓటు ముఖ్యమంత్రిని చేస్తుంది నీ ఒక ఓటు దేశ ప్రధాని చేస్తుంది నీ ఒక ఓటు రాష్ట్రపతిని చేస్తుంది నీ ఒక ఓటు దించడానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని పతనం పెట్టడానికి నీ ఒక ఓటు పనికిస్తుంది అది చేస్తామా లేకుంటే ఇంత సారా కూర కార ఇస్తున్న పల్లె రాజేశ్వర రెడ్డి వైపు మొగ్గు చూపుతామా పదివేల ఇంటూ రెండు వేల ఒక వంద తొంభై రోజులు డివైడెడ్ బై రెండు వేల పదివేల డివైడెడ్ బై బాగారంలో చేయండి బాబాసాహెబ్ ఇచ్చిన ఒక ఓటు నాలుగు రూపాయల యాభై ఏడు పైసలకు కప్తరా నిజాయితీ పరుడైందా రేపు ప్రశ్నించే గొంతును లేకుంటే గులాంగిరి చేసే పల్లె రాజేశ్వర రెడ్డికి ఇస్తారా మీరు డిసైడ్ చేయండి అని అంటుందా ఇవాళ ఏమంటుందాం ఇవాళ మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము రేపటి నుంచి సంచులు మొదలు పెడతాం అన్నీ ఇది చేస్తాం ఒక ఇంకో దుష్ప్రచారం జరుగుతుంది రామ్లీ నాయక్ గెలిస్తే కేసీఆర్ దగ్గరకుంటాడు కేసీఆర్ ఈ తీసుకుంటాడు అని అక్కడ కొట్లాడి వచ్చినా అక్కడ టెంపుల్ చేసుకొని వచ్చిన నా తలకాయ పది కిలోమీటర్ దూరం తెగి పడిన కాంగ్రెస్ 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 అని ఉంటుంది తప్ప ఇంకో మార్గం ఉండదు ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడతాడు నా ముఖ్యమంత్రి పదవి ఎడమకాల చెప్పుతోటి సమానం ఎవరిని నువ్వు అవమానిస్తున్నావు ఓటర్లను అవమానిస్తున్నావా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అవమానం ఇస్తున్నావా ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మొన్న ఒక సర్వే జరిగింది ఇంత దగ్గర బాగా సర్వే ఉంటుంది రాత్రిపూట చాలా పొద్దుగాలే ఒకటి మాట్లాడతాడు కుమారస్వామి అందరికి తెలుసు మధ్యాహ్నం ఇంకోటి మాట్లాడతాడు తెలుసు రాత్రి ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు మాకు తెలుసు అది ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఈ దేశం గురించి ప్రాణత్యాగం చేసింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా ఇందిరా గాంధీ ప్రాణాన్ని బలిదానం చేసింది రాహుల్ గాంధీ ప్రాణాన్ని బలిదానం చేసిండు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజీవ్ గాంధీ సారీ రాజీవ్ గాంధీ దేశానికి చేయడం జరిగింది కానీ భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు గాంధీని చంపిన దేశానికి రాజ్యం వెళ్తుర్రు వీళ్ళు వీరికి ఓటేస్తారా ఇవాళ అంత ప్రైవేటీకరణ అంతా ప్రైవేటీకరణ ప్రైవేట్ అయిపోతే మీ పిల్లలు గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోతారు ఉద్యోగాలకు ఎవరు ఇస్తారు మన పిల్లలకు ఉద్యోగాలు ఆ రోజు మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఉంటే ముప్పై మూడు ప్రభుత్వ రంగ సంస్థలు కట్టిండు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిండు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిండో ఐదు కట్టిండు అనేక మందికి ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయింది అరవై ఆరు కట్టింది లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చింది తర్వాత మురార్జీ దేశాయి వచ్చిండో తొమ్మిది కట్టిండు వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిండు ప్రధానమంత్రిగా పదహారు కట్టిండు ఒక్కటమ్మలే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి తర్వాత విపిసింగ్ వచ్చిండు రెండు గట్టిండు తర్వాత ఐకే గుజరాల్ తర్వాత మన ఐకే గుజరాల్ దేవగౌడ చంద్రశేఖర్ ఈ ఐదు సంవత్సరాల్లో మూడు గట్టిలు ఒక్కటి అమ్మెల్యే తర్వాత పివి నరసింహారావు వచ్చిండు పదహారు కట్టిండు ఒకటి ఎమ్మెల్యే తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి వచ్చిండు పదిహడు గట్టిండు ఏడు అమ్మిండిగో బీజేపీ చరిత్ర ఇది ఇక్కడికి వచ్చి మొదలవుతుంది తర్వాత మన్మోహన్ సింగ్ వచ్చిండు ఇరవై మూడు కట్టిండు మూడు అమ్మిండు నరేంద్ర మోదీ ఒక్కటి కట్టలే ఇరవై ఆరు అమ్మేసిండు వారి కొట్టేస్తారా చెప్పండి ప్రైవేటీకరణ భారతీయ జనతా పార్టీ ఒక మిత్రుడు అంటుండే మూడో ప్లేస్లో ఉంది ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉందని అది తప్పు ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది ఓటర్లు ఎదురు చూస్తున్నారు ఓటర్లు ఇవాళ పద్నాలుగవ తేదీ మాకు ఎప్పుడైతే బ్యాలెట్ ఇచ్చేస్తారో రాములు నాయక్కి మొదటి ఓటు నాలుగవ నంబర్పై ఇస్తామనేది ఆలోచన చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఒక డబ్బు రూపంగానే కాదు రాములు నాయక్ దగ్గర డబ్బు లేదని ఎందుకు దుష్ప్రచారం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు పెళ్లి రోజు పెళ్లి డప్పుగా కొడతా సాగు డప్పు కొట్ట నాకు గిట్ట తెలుసు అది బరాత్లో బరా డబ్బే కొడతా మార్ కొడతా కానీ అంత కొట్టలేని తిరగ తక్కువ కొడతా అంతేగాని అంతేగాని ఇవాళ మరియు భారతీయ జనతా పార్టీ మొన్న మా రూపాల మంత్రి అంటుండే పింఛన్ ఇచ్చినాం పింఛన్ ఇచ్చినాం పింఛన్ ఇచ్చినాం నేనన్నా బాయి ఎంత పింఛన్ ఇచ్చినావు నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు రూపాయలు పింఛన్ ఇచ్చిండు గుడ్డు ధర ముప్పై ఐదు పైసలు తర్వాత మా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వందలు ఇచ్చిండు ఆ రోజు గుడ్డు ధర డెబ్బై ఐదు పైసలు అవ్వకిచ్చిండు అమ్మకిచ్చిండు ఇచ్చిండు తాతకి ఇచ్చిండు మా అన్న వచ్చిండు రెండు వేలు చేసిండు ఇవాళ గుడ్డు ధర ఎంత ఉంది మా డాక్టర్ సాబ్కు బాగా తెలుసు కరోనా వచ్చింది ఆరు రూపాయలు రోజు రెండు గంటక తింటే ముప్పై రోజులు రోజు ఉదయం నూట ఎనభై రూపాయలు ముప్పై రోజులకు నేను లెక్కలు ఎందుకు చెప్తున్నా అంటే మీరు చెప్పాలి రేపని సాయంత్రం తింటే నూట ఎనభై మూడు వందల అరవై రూపాయలు అంతే కదా మిగిలింది పదిహేను వందల నలభై రూపాయలు తర్వాత ఆ రోజు మా అన్న థమ్సప్ కోటర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నలభై రూపాయలు ఈయన వచ్చిన తర్వాత కోటలు నిబ్బు చీస నూట యాభై రూపాయలు నేను ఆటో నడిపిస్తా రాములు నాయక్ నాకు సాయంత్రం ఒక నిబ్బు కావాలి కదా నాయి వంద రూపాయలు పోయినాయి కదా మా అన్న ఏమో ట్రాక్టర్ నడిపిస్తాడు అలసిపోయి వస్తాడు ఆయనకు ఒక నిబ్బు కావాలి కదా మా ఇద్దరై నెలకు రోజుకు వంద రూపాయలు పోతే నెలకు నాయి మూడు వేల రూపాయలు మా అన్నయ్య మూడు వేలు ఆరు వేలు మా అవ్వకిచ్చిన పింఛన్ ఎంత ఆరు నెలల రెండు వేల చొప్పున పన్నెండు వేలు మా పైసలు పోయినా ఆరు వేల చొప్పున ఆరు ఆరులో ముప్పై ఆరు వేలు మాయి పన్నెండు వేలు తీసేయి ఎండ్లకేంచి రైతు బంధు స్కీమ్లో ఇంకో ఐదు వేలు తీసేయి పదిహేడు వేలు తీసేయి ముప్పై ఆరు వేలలా ముప్పై ఆరు వేలలా పదిహేడు వేలు తీస్తే ఇంకా పంతొమ్మిది వేలు ఈడు ఖజానాలు వేసుకుండు ఈయన రెండు వేలు ఇచ్చిండు రెండు వేలు కాదు మిత్రమా చదువుకున్న గ్రాడ్యుయేట్లారా మీ అన్నగా ఈ వేదిక నుంచి ఈ ములుగుకెంచి మీకు నేను అందరితోటి కలవందు కానీ కలిసే పరిస్థితి లేదు కానీ మా కుమారస్వామి మా కార్యకర్తలు మా సర్పంచ్లు గెలిచినోళ్ళు ఓడిదోళ్ళు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మీ దర్వాజాకొస్తారు రేపు అడుగుతారు మీకు ఓటు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీ నేను ఇంతకు ముందు చెప్పింది ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు ఎవరు రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు బ్యాంకులను జాతీయం చేసింది ఎవరు ప్రాజెక్టు కట్టింది ఎవరు ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు ఇది చెప్పాలి మనం ఇది చెప్పండి మీరు తప్పకుండా నాకు ఓట్లు పడతాయి ఓట్లు పడతాయి ఎందుకంటుందా అంటే చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి అంటాడు నేను అంటున్నా ప్రశ్నించే గొంతుంది మీరు కౌన్సిల్లో పంపించండి నేను నాలుగు సంవత్సరాలు అందులో ఉన్నా ఎప్పుడు ప్రశ్నించేవాడిని ప్రతిపక్ష హోదాలో మాట్లాడేవాడిని అందుగురించే నాకు బయటకు పంపించరు తొమ్మిది పర్సెంట్ గిరిజనుల రిజర్వేషన్ ఏమైందని తాండలందు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీ చేస్తే కరెక్ట్ కాదని ఆ దానికి రెవెన్యూ విలేజ్ చేయాలని గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఫీజు రింబర్స్మెంట్ కావాలని పిల్లలకు నోటిఫికేషన్ రావాలది డిఎస్సి పడాలది నేను కొట్లాడితే నన్ను వీళ్ళ గురించి మాట్లాడుతుండది నాకు బయట పంపించిండు మీరు గిఫ్ట్గా మళ్ళా కేసీఆర్ ముఖం ముగట మీరు నన్ను పంపిస్తారా లేకుంటే నన్ను ఊడగొడతారా మీరు ఆలోచన చేయండి ఆ రోజు నాగి నరసింహారెడ్డిది కుమిలించి 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 దంపిండు కేసీఆర్ నన్ను గెలిపిస్తే కుమారస్వామి అన్న రోజు టీవీలల్లా రేడియోల పేపర్లో కనిపిస్తే ఐదు సంవత్సరాల ఆయన కుమ్లి కుమ్లీ కుమ్లి అయినా పోతాడు ఇది పక్కా చెప్తున్నా ఆయన చరిత్ర నాకు తెలుసు అందుగురించే రేపు జరగబోయే ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు ఒక రాముల నాయక ఎన్నికలు కావు ఒక సీతక్క ఎన్నికలు కావు ఒక బాలరాం నాయక ఎన్నికలు కావు ఇది మన అందరి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉన్న ఎన్నికలు మీ కొడుకు పోటీ చేస్తే ఏ విధంగా తనలాడతారో ఆ విధంగా తనలాడే రోజు ఇవాళ ఇక్కడ మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఈ సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం ఆదివాసీ సామాజిక వర్గం లక్ష ముప్పై వేల ఓట్లు ఉంది మీరు వండి అడగండి పోయినసారి మీరు డెబ్బై సంవత్సరాలలో మీరు చెప్పినలకు మేము ఓటేసినాం కదా మీ కడుపులో తలకాయ పెడతాం మీ కాళ్ళు పట్టుకుంటాం మా అన్న పోటీ చేసిండు బీదోడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీతక్క ఎట్లదో సీతక్కకు అందగా ఇంకో అయిన వస్తుడు ప్రశ్నిచ్చే గొంతు అని ఒక ఎస్సీల దగ్గర పోండి బీసీల దగ్గర బోండి ఓటర్ల దగ్గర మైనారిటీల దగ్గర బోండి అగ్రవణాల వారిలో తాత కాక అనే వర్షం ఉంటుంది ఊర్లలా ఆ కాకల దగ్గర పోయి డెబ్బై సంవత్సరాలు మీరు చెప్పిన వాళ్ళకి కొట్టేసినాం కదా ఈసారి మా ఆనందిలో పడ్డాడని మీరు కన్వెన్స్ చేస్తే ఎన్ని రూపాయలు పంచినా ఎన్ని సార సీసలు ఇచ్చినా ఎంత కార ఇచ్చినా ఎంత కూర ఇచ్చినా విజయం నాది దాది 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 ఏమంటాడు పోడు భూములు అంటే పిచ్చి కుక్కల్లో యొక్క గిరిజనులని ఇచ్చేస్తాడు నాగార్జున సాగర్లో మా పోడు భూముల సమస్య ఏందని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి మూడు లక్షల పట్టాలు ఇచ్చిండు ఇంకా పోడు భూముల గురించి ఐదు లక్షల పట్టాలు పెండింగ్ ఉన్నాయి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది సీతక్క మంచి పొజిషన్లో ఉంటుంది అదే ఐదు లక్షల పట్టాలను అదే ఐదు లక్షల పట్టాలను ఒకటే కళ్ళంతో ఇచ్చే బాధ్యత మాది రేపు నేను కొట్లాడుతుందో ఈయన ఏంటంటే పల్లె రాజేశ్వర రెడ్డి గ్రాడ్యుయేట్ ఓట్లతోటి గ్రాడ్యుయేట్లతోటి పట్టభద్రుల ఓట్లతోటి ఎందుకైనా అయినా ఆరు సంవత్సరాలలో ఇప్పుడే నేను ఇంటర్వ్యూ వింటున్నా ఆరు సంవత్సరాలలో నేను ఒక్క రోజు కూడా కౌన్సిల్కి డుమ్మగొట్టలేదు డుమ్మ కొట్టలేదు కానీ ఎన్నిసార్లు మాట్లాడినావు ఇప్పుడు పోతా నేను ఎన్నిసార్లు మాట్లాడినావు ఏదైతే పట్టభద్రుల సమస్యల మీద కానీ డిఎస్సి నోటిఫికేషన్ మీద కానీ లేకుంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల మీద కానీ లేకుంటే ఫీల్డ్ ఆఫీసర్ల మీద కానీ ఆ రోజు ఏమన్నారు మేము ఒక 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 కలం పొట్టుతో ఒక కలం పట్టుతో లక్షలాది మందిని పర్మెంట్ చేస్తామన్న వాదాన్ని గురించి మాట్లాడలే కానీ కేసీఆర్ వావా వావా అంటే ఓహవా ఓహవా అంతే అందుగురించే ప్రైవేట్ యూనివర్సిటీ రెండు రోజుల ముందు మిమ్మల్ని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు వీళ్ళు కన్విన్స్ చేస్తారు ఇప్పుడు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సర్వే రిపోర్ట్ వచ్చింది అందులో సునాశయంగా టీఆర్ టీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు రెండవ పొజిషన్ బీజేపీకి ఉందంటారు మూడవ పొజిషన్ కోదండరామ్ కంటారు నాలుగవ పొజిషన్ మల్లన్న కంటారు ఐదవ పొజిషన్ రామ్లు కంటారు ఇది కన్వెన్స్ చేసి కన్ఫ్యూజ్ చేసేది వీళ్ళ సర్వే నాకు తెలుసు కదా వీళ్ళ ఐదు రకాల సర్వే ఉంటుంది గ్లాస్ సర్వే ఒకటి సోడా సర్వే ఒకటి రెండు ఏజెన్సీలు అయిపోయినాయి ఇక్కడ వాటర్ సర్వే మూడు తర్వాత షర్బ సర్వే నాలుగురు తప్పు కాదు ఆయన ఇట్లా దాగుతాడు అది ఒక బాటల్ తాగి నాలుగు కేసీఆర్ ఒక సర్వే ఐదు ఆ దాని పక్కకు గుర్తుందా పల్లె రెడ్డి ఆరు ఆరు సర్వేలతోటి రిపోర్ట్ ఇచ్చినాం ఇది ఏం గెలుస్తుందామంటారు మీరు కన్ఫ్యూజ్ అందులో విలేకరుల గిట్ట కన్ఫ్యూజ్ ఇరవై తోటి గెలుస్తాం ముఖ్యమంత్రి చెప్పింది కాదు ఐదు వేలతో అంతా గెలుస్తారని వీళ్ళు రాస్తారు ఇగో ఇది పరిస్థితి నేను చూస్తుంటే సర్వే ఎమ్మెల్యే ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో చూసిన కలు అరే హరీష్ ఇదే ఏరియాలో ఎంత పదమూడు మామ ఎట్లా ఉందిరా బ్రహ్మాండంగా ఉంది పెట్టు టిక్కు కలుపు పెగ్గు ఇగో ఇదే సర్వే కవిత నీ దగ్గర ఎట్లా ఉంది అమ్మ నిజామాబాదులో తొమ్మిదికి తొమ్మిది పెట్టు రాములు టిక్కు కలుపు పెగ్గు అమ్మా ఇగో ఇది సర్వే అరే రాము నీ దగ్గర ఎట్లా ఉందిరా డాడీ కరీంనగర్ అంతా సిప్పు పెక్కు సిప్పు అంటే పెట్టు టిక్కు కలుపు పెగ్గు నీ అమ్మ సర్వే ఉండదు ఏం ఉండదు ఏదన్నా నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే ఇదే రామన్న సర్వే నీ అమ్మ కన్వెన్స్ చేయాలి తర్వాత కన్ఫ్యూజ్ చేయాలి మొదటి సర్వే మొదటి సర్వే వరంగల్ నల్గొండ ఖమ్మం కంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదటి రౌండ్లోనే గెలుస్తుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్న రెండవ ప్రధాన ఓటు వద్దు మీరు ఫస్ట్ ఓటు రామ్ నాయక్ నాలుగవ నంబర్ పైదా నేషనల్ కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ అది నా ఫోటో ఉంటుంది పక్కగా హీరో లేక ఉంటుంది నా ఫోటో ఆ ఫోటోని చూసి ఒకటో నెంబర్ కొట్టు ఒకటవ నంబర్ కొట్టు అందులో జూడు డెబ్బై ఒక్క మంది పోటీ చేసిర్రు ఒకరికి పళ్ళు లేవు ఒకరికి కళ్ళు కనిపించవు ఇంకొంత ఏం లేదు బాధ అనిపిస్తుంది ఎందుకు ఎందుకు ఇది ఇంత దుష్ప్రచారం జరుగుతుంది రాముల నాయక్ వస్తే ప్రశ్నించే గొంతు ప్రశ్నించే 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 గొంతు పోతుంది ఇదే పల్లె రాజేశ్వర రెడ్డి పోతే గులాంగిరి చేసే గొంతు గులాంగిరి 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 చేస్తుంది ప్రతి పార్టీ ఆఫీస్ కట్టినాం కుమార్ అందరు నీకు తెలుసు ప్రతి ఇటుకెందుకు కదిలించు రాములు దాయక్ రాములు దయక్ రాములు నాయక్ అంటుంది పల్లె రాజేశ్వర రెడ్డి కలిపిచ్చు ఆయన ఫైల్ మీద అవినీతి అవినీతి అని కనిపిస్తుంది ఇంకా చాలా మాట్లాడాలని ఉంది విజయోత్సవ సభలో వస్తా నేను తప్పకుండా ఇంత వేడి నీళ్ళలో చలి నీళ్ళు వేస్తా నేను ఒక గిరిజను కొడుకుని గిరిజనుని ఈ పది రోజులు సినిమా ఏమైతుంది పదకొండవ సినిమా రీల్ మనకు నడుస్తుంది మీకు రాత్రి పగలు వస్తా మిస్ కాలింగ్ అండి ఇవాళ మనకు ఒక సీతక్క అటు రాములు నాయక్ వన్ జీరో ఎయిట్ లేక కుయ కుయ కుయ్యి అని వస్తా పోలీసు మన కార్యకర్తల మీద ఏమన్నా చేస్తే అక్కడ వాళ్తా ఎంఆర్ఓ భూముల పైన ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే అక్కడ వాళ్తా మన కార్యకర్తలు అనారోగ్యంతో ఉంటే హాస్పిటల్లో వాళ్ళత మన కార్యకర్తల పిల్లలకు ఏమన్నా ఫీజు ఏమన్నా ఇబ్బంది ఉంటే అక్కడ వాళ్త అటువంటి నన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను